Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెట్రోల్ ధరల తగ్గింపుపై ఏపీ నిర్ణయం ఇదే. పెట్రోల్ రేట్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సెగలు పుట్టిస్తోంది. వైసీపీ బీజేపీ నేతల మధ్య మాటల తోటాలు పేలేలా చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ రేట్లు తగ్గిస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో ఏపీ మంత్రులు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నేరుగా పేపర్లో కూడా ప్రకటన వేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన కూడా స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయ మంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లో ఉందని, లండన్లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని, ఇప్పుడు రెండవ దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. పెట్రోల్ డీజిల్పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం చెప్పామని, ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదని బుగ్గన స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా అని, తాము 24 గంటల్లో నిర్ణయాలు తీసుకోలేమని అన్నారు. కేంద్ర ఖర్చులు వేరు, రాష్ట్రాల ఖర్చులు వేరు అని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమని, రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తోందన్నారు. మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని, అందువల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలది ఇదే పరిస్థితి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పెట్రోల్ రేట్ల తగ్గింపు విషయంలో తప్పు తమది కాదని ప్రజలకు తెలియజేసేందుకు పేపర్ ప్రకటన ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. లీటర్ పెట్రోల్ ధరను 100 రూపాయలకు పైగా పెంచి, ఇప్పుడు కేవలం 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించామని, పెంచినందువల్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా అని ఏపీ ప్రభుత్వం నిలదీస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి, అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఈ ప్రకటన ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.